భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో కరోనా వైరస్ చాపకింద నీళ్ళ విస్తరిస్తుంది. దీంతో కోవిడ్ పాజిటివ్ రేట్ అమాంతం అధికమవుతోంది. మండలంలోని 3 ఆసుపత్రులు పరిధిలో 228 మందికి పరీక్షలు నిర్వహించగా 37 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అశ్వరావుపేట ఆరోగ్య కేంద్రంలో 100 మందికి పరీక్షలు నిర్వహించగా 6గురికి, గుమ్మడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 91 మందికి పరీక్షలు చేయగా 2గురికి, సామాజిక ఆరోగ్య కేంద్రంలో 37 మందికి పరీక్షలు చేయగా 29 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంకటేశ్వర్లు అశ్వరావుపేట సిఎస్సి. నమస్తే అండి. అశ్వరావుపేట గ్రామ ప్రజలకు తెలియజేయనుది ఏమనగా, ఇక్కడ కోవిడ్ తీవ్రత బాగా మరి కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో 100కు 50% కేసులు నమోదవడం మనం గమనిస్తున్నాము. ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర అట్లీస్ట్ 7 డేస్ హోమ్ ఐసోలేషన్లో ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. దాంతోపాటు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, వాళ్ళతో పాటు రెవెన్యూ వాళ్ళు, మన గ్రామ పెద్దలు, సర్పంచులు, తర్వాత జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కొంచెము మన అశ్వరావుపేట గ్రామ పంచాయతీలో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. మన బోర్డర్ ఏరియాలో ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అందరూ హోమ్ ఐసోలేషన్ పాటించాలి, అందరూ మాస్కులు ధరించాలి, శానిటేషను తప్పకుండా చేయాలని అశ్వరావుపేటగా ప్రజానికానికి విన్నపించడం.